శ్రీ గురుచరిత్ర అధ్యాయము 44. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు నమస్కరించి, స్వామి, శ్రీ గురుని లీలలను ఇంకొకటి కూడా వివరించండి, వినాలని ఉంది అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీ గురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడు ఒకడు ఉండేవాడు. అతడు నిత్యము ఇంటి పనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు. అటు తరువాత అతడు శ్రీ గురునికి దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళుతుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికి అని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు, ఓరి వెర్రివాళ్ళారా, శ్రీశైలం ఎక్కడో ఉన్నది అనుకుని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి? నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అని ఖచ్చితంగా చెప్పాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడు అని పరిహసించి ఆ ఊరి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు. అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి, నాయనా, మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతూ ఉంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావు ఏమి అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకుని, మహాత్మా, మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడడానికి వెళ్ళారు, కానీ మీ పాదాలలో లేని క్షేత్రం ఏమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు. తరువాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు. తరువాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయ కలిగి, ఏమిరా, మీ ఇంట్లో వాళ్ళందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నీ ఒక్కడివే ఉన్నావు కాబోలు, నీవు ఇది వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అని అడిగారు. తంతకుడు, స్వామి, ఏలిన వారి పాదాలు తప్ప నేను ఇంక ఏమీ ఎరగను, తీర్థయాత్రలు అన్నీ నాకు మీ పాద సేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది, నీవు ఎప్పుడూ చూడలేదు కదా, నీవు కూడా వెళ్తే బాగుండేది అని స్వామి అన్నారు. అతడు, స్వామి, నాకు దాని మీద అంత ప్రీతి లేదు, అయినా మీరు అంతగా చెబుతున్నారు గనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అని అన్నాడు తంతకుడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరికి పిలిచి, నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది, నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో అని ఆదేశించారు. అతడు చిత్తమని అలాగే చేశాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పాడు. అతనికి ఆ క్షణకాలం నిద్ర తూగినట్లయింది. అతడు కళ్ళు తెరిచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ, భయపడతావెందుకు, ఇదే శ్రీశైలం, నీవు వెంటనే క్షౌరము స్నానము మొదలైనవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించారు. తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, ఏమయ్యా, నీకు ఆ స్వామి సేవ తప్ప మరి ఏ ఇతర యాత్రలు అక్కరలేదు అని అన్నవాడివి, మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, నేను నిజం చెబుతున్నాను, ఇంతకు ముందే సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడకు తీసుకుని వచ్చారు, అంతేకాని నాకేమీ తెలియదు అని అన్నాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే శ్రీశైలం వచ్చి ఉండాలి అని అనుకున్నారు. పంతుకుడు అది ఏమీ పట్టించుకోక గంధము పువ్వులు అక్షింతలు బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు
ఆ స్థానంలో శ్రీ గురుడు దర్శనమిచ్చాడు. అచ్చటి భక్తులు అర్చిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయ్యింది. మొదట అతడు ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడు అయినా కానీ మరలా ఎంతలో తెలివి తెచ్చుకుని శ్రీ గురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు. తరువాత మల్లికార్జునునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి, నీవు ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు. తంతుకుడు, మహాత్మా, నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకన్ని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడి శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలన్నీ అందుకుంటున్నట్లు దర్శనమయ్యింది. తల క్రింద కొండను ఉంచుకుని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా, దగ్గరనున్న మిమ్మల్ని విడిచిపెట్టి వీళ్ళంతా ఎంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ గోచరం కావటం లేదు. అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది? మీ పాదాల వద్ద పడి ఉన్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావటం లేదు స్వామి అని అన్నాడు. నాయనా, అలా కాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అని అన్నారు. అప్పుడు ఆ భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు. నాయన, పూర్వం కిరాత దేశంలో ఒక పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాదులతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాద, మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పాడు. ప్రేయసి, నా పూర్వ జన్మ వృత్తాంతం చెబితే గాని నీకు సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేనొక గొల్లవాణి వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు ఒక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి కనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు, నాకు పెట్టనూ లేదు. అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతూ ఉంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పులిస్తరి ఆకుల కోసం వెతుక్కుంటూ వారి వెంట వెళ్ళాను. గ్రామస్తులందరూ తలా ఒక దివిటి చేతపట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుంది అన్న ఆశతో ఆ గుడిలోకి ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను. నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి తరమండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలి అని చూచాను కానీ సింహద్వారం దగ్గర సందులేనంత జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేతపట్టుకుని తరుముతూ ఉంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలవంతంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసము ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యం కూడా ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతులలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాద, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులు అయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి కూడా తెలపండి అని వేడుకున్నాడు. విమర్శనుడు నవ్వి, ప్రేయసి, పూర్వం శ్రీశైలంలో నీవు ఒక పావురంగా ఉన్నావు. నీవు ఒకరోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున తరుచుకొని పోతూ ఉండగా ఒక డేగ దానిని లాక్కో తలచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరకు అది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది.
ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవు ఈనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాదా, ముందు జన్మలలో మనకు ఏమి జరగనున్నదో కూడా సెలవేయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు, సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను, నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించిన భార్యవవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను, నీవు కళింగ రాజకుమార్తెవు అయి నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను, నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు. ఆ తరువాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషివి అవుతావు. అటు తరువాత జన్మలో నేను అనంతుడు అనే రాజుగా జన్మిస్తాను, నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు. ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను, అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడుతావు. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుమద్వతితో కలిసి ఆ యాత్ర చేయడానికి వచ్చాడు. కనుక కంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి వచ్చింది, తరువాత మోక్షము కలిగింది. నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడు అని ఉన్నాడు, నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు శ్రీగురు. కొంతకుడు, స్వామి, మీరెందుకు ఇలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా. సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారు ఏమిటి? మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురు పాదాలకు నమస్కరించి అడిగాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా తీసుకుని వచ్చారు. వీరిద్దరూ శ్రీశైలంలోనున్న సమయంలో పురవాసులు ఎందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు. ఆ తరువాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలిపించుకు రమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గొరిగించుకున్నావు ఏమి అని ఎగతాళి చేశారు. అప్పుడు అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లు ఆ గ్రామస్తులకు చెప్పారు. అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదములు పువ్వులు చూపాడు. వాళ్ళు అది నమ్మలేక, ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి వద్ద చూశాము, నీవు చెప్పేది నిజం కాదు, ఈ పువ్వులు ఇంకెక్కడ నుంచో తెచ్చావులేపో అని అన్నారు. అతడు అప్పుడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లిన సంగతి చెప్పి, ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకుని రమ్మన్నారు, కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు అతనిని అప్పుడు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారు అని స్తుతించారు. తరువాత 15 రోజులకు శ్రీశైల యాత్ర వెళ్లిన పురవాజులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచాము అని చెప్పారు. అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవితము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము? ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 44 సమాప్తం.